ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన చంద్రబాబు రోడ్ షోలోనూ సభల్లోనూ జనం లేక వెలవెలబోయా డబ్బులు ఇచ్చినా మహిళలకు చీరలు ఇచ్చినా జనం రాకపోవటంతో తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చ మొదలైంది బాబు పేరుతో చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు మొదటి రోజు ఉండవల్లి నుంచి పెదకూరపాడు నియోజకవర్గంలోని వైకుంఠపురం చేరుకున్నారు అక్కడి నుంచి అమరావతి వరకు రోడ్ షో నిర్వహించారు అయితే చంద్రబాబు రోడ్ షోలో జనం లేక వెలవెలబోయింది దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు అమరావతి సభా ప్రాంగణంలో అయినా జనం ఉంటారని ఆశించారు కానీ అక్కడ కూడా జనం లేరు దీంతో చంద్రబాబుకు చిర్రెత్తింది అసలే జనం లేక నానా ఇబ్బందులు పడుతోన్న చంద్రబాబుకి పెద్దకూరపాటు తెలుగుదేశంకి సంబంధించిన పంచాయతీ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ప్రస్తుత టికెట్ ఆశిస్తున్న వట్టికుంట శేషగిరిరావుల మధ్య విభేదాలు అగ్గిరాజుకుంటున్నాయి చంద్రబాబు రాక సందర్భంగా కొమ్మలపాటి శ్రీధర్ వర్గీయులు కట్టిన ఫ్లెక్సీలను శేషగిరి వర్గీయులు తొలగిస్తే శేషగిరి వర్గీయులు కట్టిన ఫ్లెక్సీలను కొమ్మాలపాటి శ్రీధర్ వర్గీయులు తొలగించారు దీంతో ఇద్దరికీ క్లాస్ పీకారు టీడీపీ అధినేత తన సభకు రోడ్ షోకు జనాన్ని తరలించడం తెలియదు కానీ ఫ్లెక్సీల దగ్గర కొట్టుకోవడం ఏంటని ఆగ్రహించారు ధరణికోట నుంచి సత్తెనపల్లి వరకు చంద్రబాబు చేపట్టిన రోడ్ షోలో కూడా మొదటి రోజు పరిస్థితి రిపీట్ అవడంతో జిల్లాకు సంబంధించిన నాయకులను పిలిచి చంద్రబాబు చీవాట్లు పెట్టారు సభ ప్రాంగణం దగ్గర జనం ఉండేటట్లు చూడండి అంటూ నాయకులపై చిరుబుర్రులాడారు దీంతో జన సమీకరణ చేయలేక నాయకులు అష్టకష్టాలు పడుతున్నారు ఒక్కొక్క మహిళకు మూడు వందల రూపాయలతో పాటు చీర ఇచ్చి జన సమీకరించే ప్రయత్నం చేస్తున్న సత్తెనపల్లి సభలో జనం లేక వెలవెలపోయింది దీంతో చంద్రబాబు సత్యనపల్లి తెలుగుదేశం నాయకులపైన తీవ్రంగా ఆగ్రహించారు కనీసం మూడో రోజైనా జనాన్ని తన సభకు తీసుకురావాలని ఆదేశించారు మూడో రోజు చంద్రబాబు సభలో లేక వెలవెలపోయింది మొత్తానికి మూడు రోజుల పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు టూర్ అట్టర్ ఫ్లాప్ అవడంతో పాటు నాయకులు కార్యకర్తల మధ్య పంచాయితీలు తలనొప్పిగా మారాయి